ఆకలితో ఉన్న పేదలకు మేమున్నామంటూ పత్కాన్ పేట్ మిత్రమండలి సభ్యులు అంటున్నారు. గత 47 రోజులుగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న కారణంగా నిరుపేదలకు కడుపు నిండా ఒక పూట ఆహారం అందించాలనే ఉద్దేశంతో దాదాపుగా 25 రోజుల నుండి ప్రతిరోజు 500 మంది నిరుపేదలకు మధ్యాహ్న భోజనం మిత్రమండలి సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమానికి పత్కంపేటలోని పెద్దలు మిత్రులు సహాయ సహకారాలతో భోజన సదుపాయ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. అయితే గురువారం పత్కంపేట నివసిస్తూ ప్రస్తుతం ఉద్యోగరీత్యా సింగపూర్ లో ఉంటున్న రమేష్ మరియు వారి కుటుంబ సభ్యుల సహకారంతో భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారప్పనేని శ్రీనివాసులు, వడ్లముడి గోపీకృష్ణ, శంభు కేశవరావు, సిద్ధిమూర్తి, అరిగల సాయిరాం, అలహరి రఘు, వడ్లముడి లక్ష్మణరావు, తంజావూరు మల్లికార్జున్, కిరణ్, పాండు, సతీష్, మనోజ్, తంజావూరు వెంకటేశ్వర్లు, బొచ్చుతేజ, సుజన్, తంజావూరు కృష్ణ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.